హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కిరాతకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కూటమి సర్కారు కొలువై ఇప్పటికీ అంటే 3 వారాలు గడుస్తున్నా కూడా ఇంకా ఈ రాక్షసకాండ విధ్వంసకాండ ఆగలేదు. ఆగకపోగా మరింత ఈసారి ఏకంగా ఎమ్మెల్యేలు పోలీసులు పక్క నుండి ముఖ్యంగా వైసీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చివేసే కార్యక్రమం నడుస్తుంది. ఇందులో భాగంగా నిన్న తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు యాక్సిడెంటల్ ఎమ్మెల్యే ఆయన దగ్గరుండి వైసీపీ ఎంపీపీ ఇల్లు కూల్చేయించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇగో ఇక్కడ ఉంటాడు ఆయన. దగ్గరుండి అది అక్రమ కట్టడం అయితే మున్సిపల్ శాఖనో లేదంటే ఆర్ఎన్బి శాఖనో చర్యలు తీసుకుంటుంది, లేదంటే కోర్టు నోటీసులు ఇస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. అసలు ఈయనెవరు, ఈయనకేం సంబంధం? అంటే ఎమ్మెల్యే అయినంత మాత్రం ఏమైనా చేయొచ్చా? అసలు ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్? మొన్న ఒక ఆమెనేమో ఆయన మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి భార్య, ఆమెనేమో పోలీసు వాళ్ళ మీద జులుం చేస్తుంది. ఇక ఈ అరాజక కాండను అడ్డుకునే అవకాశం ఉందా లేదా ఈ కూటమి పెద్దలకు? చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా? ఊర కుక్కల్లాగా అంటే ఉసిగొలిపామని చెప్పకనే చెప్తున్నారా? ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్? ఇది చాలదన్నట్టు మళ్ళీ ఈయన ఏదో ఘనకార్యం సాధించినట్టు రోడ్ షోలు చేస్తాడు. ఆరెక్కి ఎవడిచ్చిన మీకు అధికారం? సవ్యంగా ఆ విద్యా వైద్యాన్ని ఆ సంస్కరణలు కొనసాగిస్తాం, పెన్షన్లు పంపిణీ చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయిన అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. ఇవి చేయాలి కానీ ఈ కూల్చుడు కార్యక్రమం ఏమైంది అసలు? దీని సంగతి ఇక్కడ పక్కన పెడితే ఇక కాకినాడలో ద్వారం పూడి చంద్రశేఖర్ అనుచరుల ఇళ్లను కూల్చివేసే కార్యక్రమం నడుస్తుంది. అర్ధరాత్రి ఇది ఎక్కడ? గుడివాడ ఏలూరు రోడ్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా ఉన్న యాదవ సంఘం అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీ డొక్కు రాంబాబు గారి స్వీట్ షాప్ను నిన్న అర్ధరాత్రి 1 గంటకు ఎలా కూలగొట్టారో చూడండి. దీనికోసం కూటమి సర్కారును అధికారంలో తెచ్చుకున్నది. ఇదిగో కాకినాడలో వైఎస్ఆర్సిపి దళిత నాయకుడు ఇల్లు కూల్చివేత. నిన్న సాయంత్రం కాకినాడ వైఎస్ఆర్సిపి దళిత నాయకుడు బల్లా సూరిబాబు ఇంటి పెంట్ హౌస్ను మున్సిపల్ సిబ్బంది కూలగొడుతున్న సందర్భంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిని అడ్డుకున్న పోలీసులు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం ఏంటని ప్రశ్నించిన ద్వారంపూడి. ఇక పోలీసుల సమక్షంలోనే ఇట్లా విధ్వంసం జరుగుతుంటే ఇంకా చేతులకు గాజులు దొడుకొని కూర్చున్నారా? ఏంది అసలు ఈ వ్యవస్థ? ఏం చెప్పదలుచుకున్నది? ఇక్కడ దరిద్రం ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కీలకమైన ప్రజాప్రతినిధులు అందరూ బాగానే ఉన్నారు, గెలిచిన వాళ్ళు బాగానే ఉన్నారు, అధికారం వెలగబెడతా ఉన్నారు. మధ్యలో ఈ బీసీఎస్సీ ఎస్టీలు కింది స్థాయి వర్గాలకే ఈ దాడులు తలలు మొదలగొట్టడాలు ఇవన్నీ ఎందుకు? అంటే రాష్ట్రంలో ప్రజలు బతకాలనా లేదా? ప్రజాస్వామ్యం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో? లోక్సభ సాక్షిగా నిలదీస్తున్నా కూడా కనీసం కేంద్రం ఇటువైపు చూడకపోవడం ఏంటి? కూటమిలో ఒక పార్టీ ఉందా లేకపోతే? అదేనా చెప్పండి, బీజేపీ కళ్ళకు గంతలు కట్టుకున్నారా? డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవన్నీ కనపడతలేవా? లేదంటే చూస్తూ అంటే చంద్రబాబుకు వంత పాడేందుకు మీరు పక్కనున్నారా? 6 వేళ్ళక మిగిలిపోతారా? ఇవన్నీ తెలియాలి కదా. ఎన్ని రోజులు ఈ విధ్వంసకాండ? 4వ తారీఖున మొదలైన ఈ ధ్వంసరచన ఇప్పటికీ కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట తల పగలడము లేదంటే కాలిరి చేయడము, హత్యలు చేయడము ఇవన్నీ ఆగవా? ఆగొద్దా? వైసీపీది అరాచక పాలనే అనుకుందాం, అందుకే కదా వాళ్ళని దింపేసి మిమ్మల్ని ఎత్తుకున్నది. ఇంకా మీరు కూడా అట్టే చేస్తే ఈ జనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కేంద్రం దీని మీద స్పష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.